హాయ్ గైస్, నా పేరు అఖిల్. మీరు చూస్తున్నారు అఖిల్ బ్లాగ్స్ తెలుగు. గైస్ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు నేను కార్స్కి సంబంధించిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ టిప్స్ వీడియో ఫుల్గా చూడండి, స్టార్టింగ్ టు ఎండ్ వరకు మీకు మంచి టిప్స్ అయితే ఇస్తాను దీంట్లో. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట, స్కిప్ అయితే చేయకండి. దాంట్లో ఫస్ట్ టిప్ ఏంటంటే, చాలామంది ఫ్యూయల్ మొత్తం అయిపోయాక ఫ్యూయల్ అనేది రీఫిల్ చేయిస్తారు, అది పెట్రోల్ అయ్యి కానీ డీజిల్ కానీ ఏదైనప్పటికీ. అలా చేయకూడదు. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే, మనం ఎంత మంచి ఫ్యూయల్ వాడినా కొంచెం దాంట్లో డస్ట్ ఉంటుంది కదా, అది ట్యాంక్లో బాటంలో డిపాజిట్ అయి ఉంటుంది. మనం ఆ కొంచెం కూడా లేకుండా అయిపోయేలా వాడితే ఏమవుతుందంటే, ఆ డస్ట్ అంతా కూడా ఇంజిన్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఇంజిన్లోకి వెళ్ళకపోయినా మధ్యలో ఫిల్టర్ ఉంటుంది కదా, ఫిల్టర్ అయినా క్లాగ్ అవుతుంది, ఫిల్టర్ కూడా పాడవుతుంది. కాబట్టి అలా చేయకండి. ఫ్యూయల్ కొంచెం లాస్ట్లోకి వచ్చింది, ఇంకా తక్కువగా ఉంది అన్నప్పుడే చూసుకొని మీరు ముందే ఫిల్ చేయించుకోవడం చాలా బెటర్ అన్నమాట. అలా చేయటం వల్ల ఇంజిన్కి కానీ ఫిల్టర్స్ కానీ ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 2 ఏంటంటే, డోంట్ ఇగ్నోర్ వార్నింగ్ సైన్స్. గైస్, మనం ఇంజిన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూసినట్లయితే మనకు వార్నింగ్ సైన్స్ కనపడుతూ ఉంటాయి. అవి మనం ఇంజిన్ ఇగ్నిషన్ స్టార్ట్ చేయగానే సైన్స్ అయితే పోతాయి. ఇగ్నిషన్కి ముందు ఉన్న సైన్స్ అన్నీ నార్మల్గా ఒకసారి అన్నీ యాక్టివేట్ అవుతాయి, మనం స్టార్ట్ చేసిన తర్వాత పోతే. ఇక్కడ చూసారే మా కార్, ఇక్కడ ఆర్పిఎం మీటర్ చూస్తే రివ్ అవుతుంది, ఐ మీన్ అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేషన్ అవుతుంది, ఎందుకంటే ఇంజిన్ ఆన్ చేసింది, ఇంజిన్ రన్ అవుతుంది. మీరు లెఫ్ట్లో చూసినట్లయితే అక్కడ చెక్ ఇంజిన్ లైట్ అనమాట, అది వెలుగుతూ ఉంది, అంటే ఇంజిన్ లేదా ట్రబుల్ ఉందని అర్థము, అది చూపించుకోవాలి. ఇదిగోండి ఇక్కడ డోర్ తీస్తుందని చెప్పి కూడా వార్నింగ్ సైన్ చూపిస్తూ ఉంది. ఇక్కడ లెఫ్ట్లో చేసినట్లయితే హ్యాండ్ బ్రేక్ ఆన్ చేసింది కాబట్టి, బ్రేక్ అప్లై చేస్తుంది కాబట్టి ఆ బ్రేక్ సింబల్ కూడా చూపిస్తూ ఉంది. కాబట్టి వార్నింగ్ సైన్స్ని అసలు ఇగ్నోర్ చేయొద్దు. మీకు వార్నింగ్ సైన్స్ పోకపోతే డెఫినెట్గా సర్వీస్ చేయించుకోవాల్సి ఉంటుంది, ఒకసారి ప్రొఫెషనల్తో చెక్ చేయించుకోవడం బెటర్. దానివల్ల ఇంజిన్కి కానీ కార్కి కానీ ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మీరు చూస్తే ఆర్పిఎం మీటర్ ఫ్లక్చుయేట్ అవుతుంది కదా, నేను ఇంజిన్ అయితే ఆన్ చేసి ఉంచాను ఆ సైన్ చూపించడానికి. గైస్, థర్డ్ టిప్ ఏంటంటే, అన్నెసరీ వెయిట్ యాడ్ చేయద్దు కీస్కి. ఇప్పుడు నేను కీ చూపిస్తాను కదా, జస్ట్ ఒక రిమోట్ కీ ఉన్నాయి, ఇంకేం లేవు. చాలామంది ఏం చేస్తారంటే కార్ కీస్కి, ఇంటి కీస్, బైక్ కీస్ అవి ఇవి ఇవి అని చెప్పి యాక్సెస్ వెయిట్ యాడ్ చేస్తూ ఉంటారు. అలా యాక్సెస్ వెయిట్ యాడ్ చేయటం వల్ల కీ మీద బరువు గ్రావిటేషన్ కిందకి పుల్ చేస్తుంటుంది కదా, ఆ గ్రావిటేషన్ వల్ల కీ పెడుతున్నాను చూసారా హోల్ ఇగ్నిషన్ సెట్, అది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా మీకు చాలా ఇంపార్టెంట్ అన్న మాత్రమే యాడ్ చేయండి, యాక్సెస్ అయితే ఏమీ యాడ్ చేయొద్దు. గైస్, ఇది టిప్ నెంబర్ 3 గురించి, డోంట్ యాడ్ అన్నెసరీ వెయిట్ టు ద కీస్. గైస్, టిప్ నెంబర్ 4 వచ్చేసరికి, ఆల్వేస్ మెయింటైన్ సఫిషియంట్ టైర్ ప్రెషర్. గైస్, మనం ఇంజను, ఇంజిన్ ఆయిల్, డీజిల్, ఫ్యూయల్ ఎంత ముఖ్యమో, టైర్స్లో కూడా సఫిషియంట్ ప్రెషర్ మెయింటైన్ చేయాలి. అలాగని ఎక్కువ ప్రెషర్ ఉండకూడదు టైర్స్లో, అలాగని తక్కువ ప్రెషర్ కూడా ఉండకూడదు. ప్రతి కార్కి ఇంత సెట్ ఆఫ్ ప్రెషర్ ఉండాలి టైర్స్లో అని చెప్పేసి ఉంటుంది. మనం డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే మనకు అక్కడ చిన్న మెటల్ ప్లేట్ ఉంటుంది, ఆ మెటల్ ప్లేట్లో లోడ్ ఎంత ఇస్తే ఎంత టైర్ ప్రెషర్ మెయింటైన్ చేయాలనేది క్లియర్గా రాసి ఉంటుంది. మీకు నా కార్కి ఎంత ఉండాలో తెలియదు నాకు అనే డౌట్ కూడా అక్కర్లేదు, ఎందుకంటే అక్కడ కార్ వాళ్ళే కంపెనీ వాళ్ళు మెన్షన్ చేస్తారు కాబట్టి. ఆ ప్లేట్ ఒకసారి చెక్ చేసుకోండి లోడ్ బట్టి, దాని ద్వారా మీకు అర్థమైపోతుంది. గైస్, టిప్ నెంబర్ 5 ఏంటంటే, చాలామంది డాష్ బోర్డ్ పైన కాలు పెట్టి ట్రావెల్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే, అక్కడ ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఏమవుతుందంటే, అక్కడ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఎయిర్ బ్యాగ్స్ డిప్లాయ్ అయినప్పుడు ఆ కాళ్ళని తోసి ఫ్రాక్చర్లు అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా డాష్ బోర్డ్ మీద లెగ్స్ పెట్టొద్దు, ప్రాపర్గా కూర్చొని సీట్ బెల్ట్ కూడా మస్ట్ అండ్ షుడ్గా వేర్ చేయండి. గైస్, టిప్ నెంబర్ 6 వచ్చేసరికి, చాలామంది చెప్పులు కానీ షూస్ కానీ ఏమీ వేసుకోకుండా డైరెక్ట్ కాళ్ళతో అయితే డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, దానివల్ల కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. ఏమవుతుందంటే, ఇప్పుడు మనం సడన్గా బ్రేక్ వేయాలనుకోండి, మనం షూ ఉన్నప్పుడు బాగా బ్రేక్ అప్లై చేయగలుగుతాము వెన్ కంపేర్ టు బేర్ ఫుట్ అనమాట, అంటే కాళ్ళకేమీ లేకుండా
ఉన్న దాంతో కంపేర్ చేసినట్లయితే షూ ఉన్నప్పుడు మనం అయితే మంచిగా ప్రెజర్ ఇవ్వగలుగుతాం. నెక్స్ట్ టిప్ నెంబర్ 7, మన బూట్ అంటే డిక్కీ అని అంటారు కదా క్యాజువల్గా, దాంట్లో అన్నెసరీ థింగ్స్ అయితే ఏం పెట్టొద్దు. ఎందుకంటే అన్నెసరీ థింగ్స్ పెట్టడం వల్ల ఎక్స్ట్రా వెయిట్ యాడ్ అయ్యి మీకు మైలేజ్ మీద ఇంజన్ మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది. నేనే నా దాంట్లో అయితే మీరు చూస్తున్నారు కదా, అది 3 టన్ జాక్ అనమాట. అండ్ దెన్ ఒక వాటర్ బాటిల్ అంతే, నేనైతే పెద్ద అన్నెసరీ థింగ్స్ పెట్టను. మీరు కూడా అన్నెసరీ థింగ్స్ ఏం పెట్టొద్దు, ఏమైతే కావాలో అవే పెట్టండి. కింద చూస్తే మీకు స్పేర్ టైర్ అయితే కనపడతా ఉంది. అన్నెసరీ థింగ్స్ తీయటం వల్ల కొంచెం స్లైట్గా మైలేజ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, కాబట్టి అలా చేయడం బెటర్ అని నా ఫీలింగ్. నెక్స్ట్ ఇంజిన్ టెంపరేచర్ కూడా చాలా వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ కదా, కాబట్టి ఒక కన్నేసి ఉంచండి దాని మీద. ఇంజిన్ టెంపరేచర్ ఓవర్ అవుతుంటుంది, ఇంజిన్ టెంపరేచర్ ఓవర్ అయినప్పుడు కూడా మీరు అలా వెళ్ళిపోవడం వల్ల ఓవర్ హీట్ అయ్యి ఇంజిన్ సీజ్ అయ్యే ప్రాబ్లం అయితే ఉంటుంది. అక్కడ చూసినట్లయితే మీకు టెంపరేచర్గా గేజ్ కనిపిస్తుంది కదా, పైన 130 కింద 50, అక్కడ 90 అయితే మెయింటైన్ అవుతుంది. ఎప్పుడు ఓవర్ అయితే అవ్వకూడదు. కూలెంట్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయండి. కూలెంట్ మెయింటైన్ చేయడం వల్ల ఇంజిన్ అయితే ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి టెంపరేచర్ మీద కూడా ఒక కండిషన్ ఇస్తాం, చాలా బెటర్. ఇది టిప్ నెంబర్ 7. గైస్ దీంతోపాటు అందరూ సీట్ బెల్ట్ అయితే పెట్టుకోండి మస్ట్ అండ్ షుడ్గా. అండ్ టిప్ నెంబర్ ఎయిట్ ఏంటంటే, చాలామంది తెలియక వైపర్స్ ఆన్ చేస్తారు. వైపర్స్ వాటర్ ఉంటేనే ఆన్ చేయాలి. డెఫినెట్గా మన ఏదైతే గ్లాస్ ఉంటుందో దాని మీద వాటర్ ఉండాలి వర్షం పడినప్పుడు. లేకపోతే నేను చూడండి అక్కడ వాటర్ ఇస్తున్నాను వైపర్కి, అలా వాటర్ ఇచ్చే వైపర్ ఆన్ చేయాలి. అలా వాటర్ ఇవ్వకుండా వైపర్ ఆన్ చేస్తే దాని మీద గ్లాస్ మీద ఆల్రెడీ డస్ట్ కానీ ఉంటాయి కదా పార్టికల్స్, ఫారెన్ ఆబ్జెక్ట్స్, వాటిలలో స్క్రాచెస్ పడి గ్లాస్ అయితే పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వైపర్ ఆన్ చేసేటప్పుడు వాటర్ ఉండేలా చూసుకోండి. గైస్ ఇది ఈరోజు వీడియో. మీరు ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. గైస్ కింద బయోలో నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, మీకు ఏదైనా డౌట్స్ వస్తే అడగొచ్చు. మీరు కామెంట్ పెట్టండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ గైస్, బాయ్.